బాబాగారికి నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ, సుమంగళీభవ. మీ రాక వలన ఈ చల్లని లోకం మరింత చల్లనై మనోజ్ఞమైంది. ఆశీనులు కండి. చంద్ర, నీ మిగతా భార్యలందరూ ఎక్కడ? ఇక్కడే ఉండాలి. రోహిణి, వాళ్ళెక్కడ? తెలీదు స్వామి, నాన్నగారితో మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి చూసి. రోహిణి ఎక్కడున్నారని తీసుకొస్తావమ్మా. వాళ్ళిప్పుడు పుట్టినింట ఉన్నారు. పుట్టినింటనా? నాతో చెప్పకుండానే వెళ్ళారా? చెప్పుకోవడానికి నీవు అవకాశమే ఇస్తే ఇంతవరకు ఎందుకు వస్తుంది చంద్ర? వాళ్ళు ఎక్కడున్నది పట్టించుకోలేని పరవశత్వంలో ఉన్నారు మీరు. చంద్ర, భార్యలందరినీ సమదృష్టితో ఆదరించడం భర్త ధర్మం, అవునా? కాదని ఎవరనగలరు? అయితే ఒక్క రోహిణి ఎందు మాత్రమే బద్ధానురాగుడవై ఇతర భార్యలను ఉపేక్షించడం భావ్యమా చంద్ర? అలాగని నాపై నేరారోపణ చేసి వాళ్ళు మీతో మొరపెట్టుకున్నారా? కట్టుకున్న భర్తే ఆదరించిన నాడు ఇంకేం చేస్తారు చంద్ర? అందుకని నన్ను వీధిని పెడతారా? ఏమిటి నువ్వు అనేది చంద్ర? తల్లిదండ్రులతో తమ కష్టాలను మొరబెట్టుకోవడం భర్తను వీధిని పెట్టడమా? అంతకంటే ఏమనుకోవాలి? మానవతలు ఇంటి గుట్టు గుప్పిట్లో పెట్టుకుంటారే గాని పెదవి మెదుపుతారా, గడపదాటి కాలు కదుపుతారా? రోహిణిపై ఈర్షి చేత వాళ్ళేవో చాడీలు చెబితే వాళ్ల మాటలు నమ్మి నాకు బుద్ధి చెప్పడానికి వచ్చారా? ఏ, నేనా మాత్రం నీకు బుద్ధి చెప్పదగడా? బుద్ధి చెప్పవలసింది నాకు కాదు, నీ కుమార్తెలకు. రోహిణి, విన్నావా నీ భర్త మాటలు? అనవసరంగా నన్ను రెచ్చగొట్టి నా ఆగ్రహానికి గురి కావద్దని చెప్పు. క్షమించండి నాన్న, భార్యను చర్య వారికి బాధ కలిగించింది, అంతేకాని వారిని ఎందు ఎప్పుడు విజయుడు. పిల్లల మీద ప్రేమ పెంచిన వారికే తెలుస్తుంది చంద్ర. జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక మీదటనైనా నీ భార్యలందరినీ సమానంగా ప్రేమించి ఆదరించాలి, తెలిసిందా? క్షమించండి, మీరు మహనీయులే కావచ్చు, నాకు మామగారి కావచ్చు, అంత మాత్రాన నా సాంసారిక జీవితం నిర్ణయించడానికి మీకు ఏ అధికారం లేదు. చంద్ర, నా యాజ్ఞ ఆ బ్రహ్మాదులే అతిక్రమించలేరు, నీవెంత నీ బ్రతికెంత. మామగారు అల్లుడంటే మీ బానిస అనుకుంటున్నారేమో, హద్దు మీరు ఆజ్ఞలిస్తే మీపై ఉండే గౌరవం కూడా క్షీణిస్తుందని తెలుసుకోండి. ఏమిటి, నాపై గౌరవం క్షీణిస్తుందా? సకల దేవతలలో శ్రేష్ఠుడు, ప్రజాపతులలో జ్యేష్ఠుడైన ఈ దక్షిణిపై గౌరవం క్షీణిస్తుందా? దుర్మదాంత, నన్ను అధిక్షేపించినందుకు నీవే తరక్షరుక్ష సమానమైన క్షయవ్యాధితో క్షీణించి కృషించి నశించవు కాదు. నా మూలంగా మీకు ఎంతటి కఠోర శాపం ప్రాప్తుంది? నన్ను పరిణయం ఆడకపోతే మీకు ఎందుకు ప్రాప్తించేది కాదు కదా రోహిణి? నా దురదృష్టానికి నువ్వేం చేస్తావు రోహిణి? ఊరిలో ఇదేం ఘోరం స్వామి, దక్షిణ దురహంకారం ఇంత పీడు చేస్తూ ఉంటే మీరు ఉపేక్ష చేయడం భావ్యం కాదు. తో పుట్టినవాడు శాపగ్రస్తుడైతే ఏ సహోదరి సహించగలదు? దయతో చంద్రుణ్ణి రక్షించండి. దక్షిణ శాపం అప్రతిహతం దేవి, దీనిని నీవు సహించక తప్పదు. అయితే నా సోదరుడు శాప పీడితుడుగాక తప్పదా స్వామి? తప్పదు దేవి, నీవు విచారించి ప్రయోజనం లేదు. జగన్నాటకంలో ఈ శాపానికి ప్రాముఖ్యత ఉంది, చంద్రుడు అనుభవించక తప్పదు. ఎంత పనిచేశారు స్వామి, ఇందుకేనా మీరు చంద్రలోకానికి వెళ్ళింది? నాన్న, మా కాపురాలు చక్కదిద్దుతామని ఎన్ని ఆశలు పెట్టుకున్నాం, అవన్నీ అడియాసలు చేసి మా హృదయాల్లో కార్చిచ్చి పెట్టడం మీకు భావ్యమా నాన్న? ఇదేం అన్యాయం స్వామి, అల్లును శపించి కుమార్తె జీవితాలు నాశనం చేస్తారా? అల్లుడే గాని మరి ఎవరే గాని అధిక్షేపించిన వాళ్ళు శిక్షించక మానడు ఈ దక్షుడు. ఇదేమి శిక్ష నాన్న, ఇంత చిన్న తప్పుకు అంత పెద్ద శిక్ష? నాన్న, వారిని రోహిణితోనే సుఖంగా ఉండనివ్వండి, వారు క్షేమంగా ఉంటే మాకంతే చాలు. ఈ తెలివితేటలు ముందే ఉండి ఉండవలసింది, ఆనాడు అసూయ పడ్డారుగా, ఫలితం అనుభవించండి. చేయేసి వారు కృషించిపోతూ ఉంటే మేము చూడలేము, వారిని క్షమించండి. మీరు లేదు, నన్ను వేధించకండి. రోహిణి, ఈ బాధ నేను భరించి నన్ను ఇలా శపించి చిత్రవధ చేసే కంటే ఏ పాషాణంగానో మార్చి వేస్తే బాగుంది. స్వామి అలాగండి స్వామి, మీ జీవి సౌందర్యం క్షీణించి మీ శరీరం కృషించిపోతూ ఉంటే చూస్తూ నేను ఎలా బ్రతకగలను? నారాయణ నారాయణ స్వామి, స్వామి నాకు వద్ద భిక్ష పెట్టి నా మాంగళ్యం నిలపండి. పునీంద్ర, చూశారా దక్షిణ దురన్యాయం? చంద్ర, నాకంతా తెలుసు. స్వామి, ఈ జగత్తులో నన్ను కాపాడేవారే లేదా? నాకు శాప విమోచన మార్గమే లేదా? ఎందుకు లేదు, ఆశ్రిత పాలకులు ఎందరో ఉన్నారు. ఎవరు వారు, ఎక్కడున్నారు చెప్పండి స్వామి. సెలవియండి స్వామి, ఈ విప్ప సముద్రం నుంచి మమ్మల్ని రక్షించగల వారు ఎవరు? సెలవియండి, మీకు పుణ్యం ఉంటుంది. అర్థత్రాణ పరాయణుడైన ఆదిశంకరుడు ఉండగా
నీకెందుకు ఈ ఆరాటం? శంకరుడు, దక్ష ప్రజాపతి మాట పాటించే పాలాక్షుడు నాకు అభయమిస్తాడా మహర్షి? వెర్రివాడ, మొదట అభయం ప్రసాదించమని అర్చించు, ఆ పిమ్మట జరిగిన విషయం నివేదించు. మాట ఇచ్చాక నిన్ను మాత్రం నీలకంఠుడు నిరాదరిస్తావా? మునీంద్ర, నీ మేలు ఎన్నటికీ మర్చిపోదు. నారాయణ పరాయణం, రక్షమాం ప్రభు రక్షమాం. ఏమిటి ఆందోళన, ఏం జరిగింది? స్వామి, మీరు అభిప్రదానం చేసే వరకు నా హృదయాందోళన చల్లారు. దిక్కులేని వారికి మీ పాదాలే కదా దిక్కు. అభయమిచ్చాను. లే చంద్ర, జరిగింది వివరంగా చెప్పు. దేవదేవ, అధిక్షేపించానన్న ఆగ్రహంతో భయంకరమైన క్షయవ్యాధితో కృషించి పొమ్మని మా మామగారు నన్ను శపించారు. దక్షుని శాపమా? చంద్ర, ఈ మాట నాతో ముందుగా ఎందుకు చెప్పలేదు? దక్షుని మాట మన్నిస్తానని ఆనాడు అతనికి మాట ఇచ్చాను. రక్షిస్తానని నాకు మాట ఇచ్చారు. అభయమిచ్చిన పిమ్మట ఆశ్రయించిన వారిని విడనాడటం ధర్మమా ప్రభు? విషమ సమస్య వచ్చింది. ఆనాడు మాట ఇచ్చిన పిమ్మట దక్షుని వాక్కు వమ్ము చేయలేను ప్రభు. ఈనాడు శరణొసంగిన పిమ్మట నిన్ను విడనాడలేను. మధ్య మార్గం ఒక్కటే కనబడుచున్నది. ఈ కైలాస ప్రాంగణంలోకి మృత్యువు రుగ్మతలు ప్రవేశించలేవు. చంద్ర, మా సన్నిధి ఉన్నంత వరకు దక్షిణ శాపం నీ మీద పనిచి. ధన్యోస్మి దేవా, ధన్యోస్మి. మీ పాదపద్మములు సేవించుకుంటూ నిశ్చింతగా నిర్భయంగా ఇక్కడే ఉంటాను. నారాయణ, నారాయణ. వచ్చావా మహానుభావ? మా అందరి జీవితాల్లో ఆర్ని చిచ్చు పెట్టి ఆనందించడానికి వచ్చావు. నన్నంటారే? నేనేం చేశాను? వినతండ్రిగా దాన్ని మొరపెట్టుకుంటే మొదటికే మోసం తెచ్చావు. అయ్యయ్యో, జరిగిందో చెప్పకుండా నా పైన వాదు వేస్తారెందుకు? అమ్మా వదిన, పెద్దదానివి, నీవు కూడా విచారిస్తున్నావే, కారణం? విచారం కాక ఇంకేముంది నారదా. ఆనందమయం కావలసిన పుత్రికల జీవితాలు దుఃఖపూరితమైనవి. ఇంతకన్నా విచారానికి హేతు ఏముంటుంది? తండ్రి గారిచ్చిన శాపం చేత చంద్రుడు దుర్భర వ్యాధితో కృశించడం మీ వలనే కదా స్వామి. ఓహో, అదే సంగతి. చంద్రుడు శాప విముక్తుడై సురక్షితంగా ఉన్నాడన్న సంగతి మీకు ఇంకా తెలియదన్న మాట? వారు శాప విముక్తులన్నారా మహర్షి? నిజమా నారదా? నారదుడు కలహభుజుడే కావచ్చు, కానీ కలలాడువాడు మాత్రం కాదమ్మా. అన్నగారిచ్చిన శాపం చంద్రుడికి నిన్ననే తొలగిపోయింది. అసంభవం నారదా, అసంభవం. చంద్రుడిని ఎవరూ శాప విముక్తుడిని చేయలేరు. దక్ష శాపం అప్రతిహతం. సోదరా, నువ్వు శాపానుగ్రహ సమర్థుడే కావచ్చు, కానీ శాపగ్రస్తుడైన చంద్రుడిని రక్షించేవారు ఎవరూ లేరనుకోవడం కేవలం పొరపాటు. ఎవరు ఎవరు చంద్రుడిని రక్షించగలిగింది? ఎవరికి ఆ సాహసం? ఇంకెవరు? ఆర్తప్రాణ పరాయణుడు ఆపద్బాంధవుడు ఆ ఆదిశంకరుడు. శంకరుడు? అవును, శంకరుడే. శంకరుడా, నా మాట మన్నిస్తానని బాస చేసి నా శాపగ్రస్తుడిని అనుగ్రహిస్తాడా? క్షమించరాది పరాపం. స్వామి, తొందరపడకండి. ఇంతవరకు సంభవించిన అనర్థాలు చాలు. అల్లులకు శాప విమోచనము, కుమార్తెల కాపురాలు సుఖమయమో అయినందున సంతోషించండి. చాలించు నీ ఉపదేశం. శిక్షించడానికో రక్షించడానికో ఈ దక్ష ప్రజాపతి ఉండగా మధ్యన శంకరుడు ఎవరు? ఇప్పుడే కైలాసానికి వెళ్లి తేలుస్తాను ఆ విషయం మీద. మహాదేవ, మహాదేవ, దక్ష ప్రజాపతి ఉగ్రమూర్తియే వస్తున్నాడు. పాలముంచినను నీట ముంచినను మీరే భారం స్వామి. భయపడకు చంద్ర. ఇదేనా నీ వాగ్దానం నిలుపుకునే తీరు? ముల్లోకాలలో నా మాటకు తిరుగుండదని ఆనాడు బాధ చేసి నీ చాతి నీచుదైన చంద్రునికి ఈనాడు ఆశ్రయమిస్తావా? దక్ష, ఆవేశించండి. జరిగింది సావధానంగా విను. కూర్చోటకు రాలేదు, ముందు నా శాపగ్రస్తుని విడిచిపెట్టు. దక్ష, నీవు శాపమిచ్చిన సంగతి తెలియక చంద్రునికి అభయం ఇచ్చా. శరణసంగిన పిమ్మట విడిచిపెట్టడం సముచితం కాదు. అల్పునకు ఆశ్రయమిచ్చి నా వంటి అధికునికి ఇచ్చిన మాట తప్పటం సముచితమేనా? ఆర్తత్రాణ పరాయణత్వంలో అల్పుడు అధికుడు అనే తారతమ్యాలు పాటించటం పాడి కాదు. ప్రజాపతుల్లో ప్రముఖుడైన నన్ను పరాభవించడం మాత్రం పాడియా? దక్ష, నీవు నా భక్తుడవు, నిన్ను పరాభవించదనా? పరాభవం కాక ఇంకేమిటి? అభిమానవంతుణ్ణి అలక్ష్యం చేసింది చాలక అవమానించలేదని అసత్యం వేరాడుతున్నావా? దక్ష, యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఆవేశంలో ఏదో మాట్లాడుతున్నావు.
భక్తులు పొరపాటు చేసినప్పుడు దిద్దుట నా కర్తవ్యం. నీవు నీ కుమార్తెల భావి సౌభాగ్యాన్ని ఆలోచించకుండా నీ అల్లుడికి శాపమిచ్చావు. నేను చంద్రునికి అభయమిచ్చి నీకు నీ కుమార్తెలకు ఉపకారమే చేశాను. నా కుమార్తెల గురించి నీవు చింతింపన అవసరం లేదులే. శుష్కవాదాలతో వృధా కాలయాపన మార్పక చంద్రుని తక్షణం విడిచిపెట్టు, లేదా నా శక్తిని ప్రదర్శింపక తప్పదు. దక్ష, అహంకారం అనర్థదాయకం సుమా. ఇది అహంకారం కాదు, ఆత్మవిశ్వాసం. నా శక్తి సామర్థ్యాలతో చంద్రుడు ఎలా శిక్షిస్తానో నీవే చూడు. నీ చేతనైతే ప్రయత్నించవచ్చు. శంకర, మరొకసారి హెచ్చరిస్తున్నాను, మర్యాదగా చంద్రుడిని విడిచిపెట్టు, లేదా నా గదానందముతో నిన్ను ఖండఖండముగా చెండాడగలను. మదంత ఖండకావరంతో కళ్ళు మూసుకుని పోయి నాపైనే గదాదండం ఎత్తిదవుగా. ఈ పాదాక్షుడి త్రిశూలధారి గురికాక ముందే పాదాక్రాంతుల క్షమాపణ వెరుపు. ఈ దక్ష ప్రజాపతి నీ వంటి నీచుని క్షమాభిక్ష కోరంతటి దుర్బలుడు కాడు. నిన్నే తన పాదాక్రాంతి చేసుకోగల ప్రతిభావంతుడు. మహాదేవ, దక్ష ప్రజాపతి. దక్ష, నీకు ఈ దురహంకారం తగదు. పాలాక్షంతో బాంధవ్యమే నీకు శ్రేయోదాయకం, కాని విరోధం సమంజసం కాదు. మన్నించు వైకుంఠవాస, ఈ నీతి బాహ్యులు క్షమించడం అసంభవం. దురహంకార మదోన్మత్త. శాంతిసు మహాదేవ, మీ క్రోధాగ్ని జ్వాలలతో ప్రపంచాన్ని సంక్షోభింపచేయడం భావ్యమా? మీ ఇరువురు ప్రతిజ్ఞలకు భంగం వాటిలని మార్గం నే తెలిపెదం. నేనిచ్చిన అభయం ఎంత మాత్రమో నిష్ఫలం కాకూడదు. కాదు, ఎన్నటికీ కాదు. నా శాపం అప్రతిహతం కావలసిందే. అవుతుంది, తప్పక అవుతుంది. వినండి, నా ప్రభావంతో చంద్రుని రెండు భాగములుగా విభజిస్తాను. ఒక భాగం దక్ష ప్రజాపతి శాపఫలం అనుభవించినదిగాను, రెండవ భాగం పరమేశ్వరుని అభయఫలం అనుభవించినదిగాను చేసేదను. ఇది మీకు సమ్మతమే కదా? ఉభయతారకం నాకు అంగీకారమే. ఏం దక్ష? సరే. చంద్ర, ఇటురా. నమస్కారం దేవ. చంద్ర, నీ మామగారి ఆజ్ఞను మన్నించి దినమునకొక నక్షత్రకాంతతో కాపురము చేస్తూ సుఖించు. శాపగ్రస్తుడవై దినదినము క్షీణించి వెనువెంటనే దినదినాభివృద్ధి నొందుతుండగలవు. అదే శుక్లపక్షము కృష్ణపక్షమను పేరున నీయందు వర్తించుతుండు. తమ ఆదేశం తిరస్కరిస్తాను స్వామి. దక్ష, నీ మాట చెల్లినందుకు సంతోషమే కదా? చంద్ర, బాలచంద్ర రూపమున సదా నీవు శివసాన్నిధ్యంలో ఉండువుగాక. మహాప్రసాదం. చంద్ర, నువ్వు ఉండవలసిన చోటు అది కాదు. సదాశివ, నీవిప్పుడు చంద్రమౌళివై విలసిల్లుతున్నావు.